विषय सायंकाल पटना टूरी ताकि आयन जर्रा बुरा उन्नदेटे चपेदा निजमेना अयो रा पेरे सत्यवती वो ना सच्चन नीचेदंत निजमे सत्यवती अबद्धाल दबेवटो इंका सेपट्लो रंगा रंगा श्रीरंगा स्वामी अवतारो अबद्धाले कारणमे ना अवतारानिकी अंदर की गोड़पोते जगे सन्मान अबद्धा मंच रोजना नीक चुपता जैकेट तिंपता लंगा पीगुता पैट चिच्चेस्ता आड़पिल्ल अन्यायम चेस्तारा आगु आगु स्टॉप నేను నిన్న అన్యాయం చేయడం ఏమిటి అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి ఎవరయ్యా నువ్వు మా సరస మధ్యలో అడ్డొచ్చి నాలవర్ని ఉతికేస్తున్నావు అదేమిటమ్మా నిన్ను బలాత్కరిస్తున్నాడు నర్సోగా అవుననుకోండి ఏనికి ఇదో సరదా పట్టుకోబోతుంటే పరిగెత్తాలి మీద పడితే అరవాలి అప్పుడప్పుడు కరవాలి ఇల్లంతా దొరకకుండా దొర్లాలి అప్పుడు గాని ఏనికి తృప్తిగా ఉండదు కరెక్ట్ దీనినే మా తరుల భాషలో ముద్దుగా రేప్ అంటారు మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు ఓరి నీరేపుని రాజమండ్రి రేవులో ఉతక అసరే దుర్గమ్మ గారి ఇల్లిదేనా అవును కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనేటరు బాబు ఏది ముట్టుకొని నీ జేబు రే బలవంతరా అరే ఒరే గుడి నుంచి అమ్మొచ్చేసట్టుంది రావే రావే జుమ్ 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 ముడుచుకొని దక్కు ఏమిట్రా బలవంతు ఏం చేస్తున్నావు ఎవరి అబ్బాయి కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి ఇదిగోనమ్మా 1000 రూపాయలు ఇక నేను వెళ్తాను అన్నపూర్ణమ్మ గారికన్నా చెప్పాలా నా బొంద ఇలా 100 పంపితే కుదరదు ఈసారి 2000 పంపించమన్నాను చెప్పు అలాగేనమ్మా చాలా గొప్ప కొడుకుని కన్నా ఏం చేసావురా దూరం 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 లెక్క పెట్టుకున్న డబ్బు తీసుకుంటావు ఏంటి నా విర్రి తల్లి పొయ్యి మీద పలగిన పిల్లితో వేసట్టుంది పిల్లి కొడుకే తల్లి పిల్లి కోసం వెళ్ళిది నా తల్లి బల్లిలా ఖర్చుకున్నాం రావేనా బుల్లి అహనా ఉరెంట ఊహనా ఉరెంట ఇదేం ప్రారంభంరా నాయనా నీకు చచ్చిపోవాల్సిన కర్మే ఒకటిరా నేను చావకపోతే అప్పుల వాళ్ళు నన్ను చంపుతారే తల్లి వాళ్ళకా ఛాన్స్ ఇవ్వకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి కాస్తారి కుడికాలతో ఈ బలను ఓ తన్ను తన్ని పుణ్యం కట్టుకోవే తల్లి ఒరేవరే బలవంతు కాసేపీ కార్యక్రమం ఆపరా ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి దాంతో అప్పుల వాళ్ళని కొట్టి తరిమేస్తానే తల్లి డబ్బు గురించి నా కాసుల పేరు అమ్ముతానంటావా దరిద్రుడా నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి 10000 తెచ్చుకో అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు బహుశా మీరిద్దరూ కలిసి ఆ మూగుతాని నాకు ఇచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అంటుంది ఓ తల్లి దాని గురించి నువ్వేం భయపడొద్దు నాయనా ముందు మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకో రేపే బయలుదేరుతానే తల్లి నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే ఉంచు తల్లి వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వెళ్ళాడతానే తల్లి राघव का मुंसब का
కాలు కింద కోడి పెట్టా అయ్యో అయ్యో వెనక నుంచి దున్నపోతు ముట్టా ఎట్టట నీ నోట్లో మట్టి కొట్ట అయ్యో బాబాయ్ నీ వెనకల పిచ్చి కుక్క పిచ్చి కుక్క కుక్క అంటేనే భయం అందులోనూ పిచ్చి కుక్కని స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చింది ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు పరిగెత్తో ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ 10,000 కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదే కదా అవును అసలు మా అమ్మ నిన్ను డబ్బడగటం నువ్వు ఇవ్వటం నేను పట్టుకుపోవటం అది మామయ్యకు తెలియనివ్వకపోవటం ఈకిరి పీకిరి జిగిబిగి కలిపి నాకు అర్థం కావటం లేదు తప్ప అదంతా నీకెందుకు లేరా రెండు రోజుల్లో డబ్బు ఏర్పాటు చేస్తాను నువ్వు ఊరుకు ఏమిరా సకల గుణాభిరామ ఇంతకాలానికి మేము గుర్తొచ్చావా ఇప్పుడు ఊడిపడ్డావు అదే మాట మామయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తుస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు కుళ్ళి కుళ్ళి కుంగిపోతున్నామా సర్లే బాబు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా పోంచేదు గాని హలో భూపతి ఏమిటి ఫ్రెండ్ పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడిపడ్డం కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను పనిలో పని నిన్ను చూసిపోదామని వచ్చా పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడు కొట్టండి రా మందు కొట్టండి నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళాదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం మంగళ ఇంకే వాయిద్యమైనా వాయించగలవా ఒక చేత్తో వీణ కూడా వాయిస్తాను వాయిద్య దొరకలే గాని నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం నా బలవంతా వస్తున్నా ఫ్రెండ్ అమ్మా కుర్రవాడు బహు సల్మార్గుల్లా ఉన్నాడు దారిలో పడింది నేను ఇంట్లో సంగీత సాధన చేసుకుంటుంటే ఆ సంగీత సాధన ఏదో తోటలో ఉన్నా నీకిష్టం చేసుకుందామని మంగళ నిన్ను చూస్తుంటే కొత్తగా కొన్ని వినలా ఉన్నావు నిన్ను చూస్తుంటే వాళ్ళు తెలిసిన తబలలా ఉన్నావు ఓ కచేరీ వదలదామా మంగళ నేను పట్టుకోపోతే నువ్వు పారిపోవు నేను కోకలాగితే నువ్వు కేక పెట్టాలి అప్పుడే నాకు హుషారు వస్తుంది నిజంగా మన ఇద్దరు ఆలోచనలు ఒకటి కాబట్టి మన ఇద్దరు మనసులు కలిసాయి నా పద్ధతి కూడా అదే అయ్యో ఏమిటి నువ్వు అనేది నేను చొక్కా చించిపోతాను నువ్వు గింజుకోవాలి నేను పంచలాగబోతాను నువ్వు కేక పెట్టాలి నేను పట్టుకోబోతాను నువ్వు పరిగెత్తాలి సరిగా 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 జీతమే కొట్టిన జమీందార్ నీ కూతురు పనిసరి పనిసరి బలవంతో నన్ను మోసం చేయవు కదా ఈ బలవంతురావు నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసం చేయడు నమ్మకపోతేనే అడిగి చెప్పుతో కొట్టించుకున్నట్టు అయింది బాబు శాస్త్రి నాకేదో భయంగా ఉంది ఈ బలవంతరావు నీ పక్కనుండగా నీకు భయం ఎందుకే నా చెమ్మ చెక్క అది కాదు బలవంతో మొన్న నాకు వాంతులు కూడా అయ్యాయి కొంపదీసి తల్లి అయిననుకో వంతులకు తల్లి ఇవ్వటానికి లింక్ పెట్టుకోక నిన్న నాకు అయ్యాయి 4 వాంతులు అంత మాత్రాన తల్లి నవ్వుతానా ఏదో ఆయిల్ ఎక్కువై 4 పెసరట్టు తిన్నాను అంతే కడుపులో గులాం గులాం అయిపోయింది అటువంటి దేని మనసులో పెట్టుకోవచ్చు చూడు మంగళ ఆ లక్ష్మి పీడ వదిలించుకున్నాక నీ మెళ్ళు మూడు ముళ్ళు వేస్తాను అంతవరకు దిగులు పడకు అయ్యా ఇక్కడ మూడు ముళ్ళు అంటున్నారు మరి అక్కడ ఆమెకు శంకర శాస్త్రి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏర్పాటు ఉంటుందో కూతులు బాబాయ్ గారు ఇలా కానీ పెళ్లి కూతురు ముస్తాబ్ చేద్దామని వచ్చాను నీ కండలు చూసి కళ్ళు తిరిగి ఒళ్ళో పడ్డాను ఇప్పుడు కాదు తర్వాత ముందు పెళ్లి కూతురు ముస్తాబ్ చేయి వెళ్ళు బ్రహ్మాండంగా దిమ్మలా ఉంది కండలు పట్టు అవతల పెళ్లి కొడుకు ఆడవాళ్ళకి 35 వాయినాలు ఇస్తున్నాడు వెళ్ళండి లక్ష్మి కొండ మీద గుళ్ళో నీకు రంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం సరిగ్గా 5 గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు
చిన్నప్పుడు పెళ్లి కాదన్న కిక్కాలు చెయ్యి పడిపోయింది. నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ. రే పెళ్లి కూతురిని త్వరగా తీసుకురండి, ముహూర్తానికి టైం అయింది. అబ్బాయి గారు తొందరపడద్దు, ముహూర్తానికి వ్యవధి ఉంది. నర్మై 10 నిమిషాల్లో పెళ్లి జరగకపోతే నేను చేస్తాను ఈ పెళ్లి.